What a wonderful moment preparing for the Christmas. Emmanuel, God is with us in this adoration. దేవుడే మనతో ఉన్నటువంటి ఆరాధనలో పాల్పంచుకోవడం దావీదు పలికాడు. ఒక్కరోజు నీ మందిరంలో ఉండడం, 1004 వేరే చోట్లలో ఉండడం కంటే ఎంతో రమ్యమైనది, ధన్యమైనదని కీర్తనకారుడు పలికిన ఆ మాటను గుర్తిస్తూ ఈ కొద్దిపాటు ఆరాధనలో దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లిద్దాం. He deserves our praises. He is worthy of our praise. ప్రియమైన సహోదరి సహోదరులారా, 50 సంవత్సరాలు దేనికోసం మనం ఈరోజు ఆరాధనలో ప్రభువునకు స్తోత్రం చెల్లించాలి? What are the beautiful reasons why we have to thank the Lord for last 50 years? The Lord literally carried this servant of God, our dear Archbishop, to so many places, to so many people, to so many souls. Psalm 103 verse 1-3 says, Oh my soul, glorify the Lord. All that is within me, adore the Lord. Do not even forget even the small favor the Lord has done to you. With the gratitude, our Archbishop in this adoration joins with us to say, I cannot even forget the small favor the Lord has done in my life. 50 years, favor of man, favor of God, according to Luke 2:52, only such a person can remain faithful as a priest. Thank you, Jesus. 1 Corinthians 15:10 says, it is only your grace, Lord. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడం దైవ కృపయే అని పౌలు గారు పలికాడు 1 Corinthians 15:10. కృప వెంబడి కృప, యోహాను 1:16 పలికినట్టు ఆ కృపయే నన్ను నడిపించింది. ఆ కృప లేకుండా పెద్ద పెద్ద విపత్తు నుండి, అపాయం నుండి, ప్రాణాపాయం నుండి నేను ఈరోజు ఈ స్థాయిలో ఇంతమంది వీక్షిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ దినముని నేను చూసేది కాదని ప్రభు కృపయే నన్ను ఆదుకున్నది, ఆయన కృపయే నన్ను నడిపించుకుంటూ వచ్చిందని దైవజనుడు, దేవుని ప్రతినిధిగా, ప్రతిబింబముగా, మంచి కాపరిగా, అపర క్రీస్తువుగా మన మధ్యలో ఎన్ని సంవత్సరాలు జీవించిన ఆ మంచి గురు, యాజకుడు, మధ్యస్థ ప్రార్థన చేసిన వ్యక్తి, అలసట లేకుండా గ్రామములు, పట్టణములు, పల్లెటూర్లు, ప్యారిషెస్, సబ్స్టేషన్స్ టైర్లెస్లీ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, నోన్ యాజ్ ఎ పాస్టర్, ఎ పాస్టరల్ బిషప్ హూ మేనేజ్ టు గో టు each parish substation so many times in these two beautiful dioceses of Warangal and archdiocese of Hyderabad. We join with him. We are so grateful to you, O Father. Mama Mary, Fatima Mata, every time your servant signs a letter, whether it is a shepherd's call or any other circular, always he remembered you. Fatima Mata, Mama Mary, a lover of yours,
because of which you literally accompanied him last 50 years. You are here with us, Mama Mary. Thank you. We thank you not only for the Catholic Church, but all over the world today, they call you as their own mother. Thank you for introducing such a great servant of God to us, who constantly remembered your mother Jesus, Fatima Mata. ప్రతిసారి ఫాతిమా మాతను మరియ తల్లిని గౌరవిస్తూ మరియ తల్లికి తగిన స్థానం ఇస్తే ఆమె ఒక గురువుగా కన్యాస్త్రీగా పెళ్లి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రజలను ఏ విధంగా నడిపించగలదని ప్రతి ప్రసంగంలో ప్రతిసారి లేఖ రాసినప్పుడు అమ్మ మరియ తల్లిని గుర్తించినటువంటి మంచి కాపరి. ఏమిచ్చి నీ రుణమును తీర్చదనయ్యా అని ఆరాధనలో పాల్గొంటున్నా. ఘనత వహించినటువంటి, ఎల్లప్పుడు దేవుని మీదనే ఆధారపడ్డాను, దేవుడు నన్ను గారుడ పక్షివలే మోసుకొని 50 సంవత్సరాలు భద్రంగా ఆయన నీడలో ఆయన రెక్కల క్రింద నడిపించినటువంటి ఆ దేవునికి స్తోత్రమని ఈ సంగముతో పాటు, ఈరోజు వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో పాటు ఈ ఆరాధనలో ఓ తండ్రి నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నా. లెట్స్ ఆల్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ సే థ్యాంక్ యూ జీసస్. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మమ్మా మేరీ. థ్యాంక్ యూ మమ్మా మేరీ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. లిఫ్టింగ్ అప్ అవర్ హ్యాండ్స్ షాల్ బి థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆర్చ్బిషప్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ద లార్డ్ హస్ డన్ టు హిమ్. వి జాయిన్ విత్ హిమ్. థ్యాంక్ యూ జీసస్. 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 లిఫ్టింగ్ అప్ అవర్ హ్యాండ్స్ సే వన్స్ అగైన్ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. ఇకే స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. ఎన్నో మేలు చేస్తున్నాడు. జీవించేది నీ కృపయే ప్రభువా. ఇన్ని సంవత్సరాలు గురువుగా ప్రభువా, నీ మధ్యస్థ ప్రార్థన చేసే ప్రార్థన వీరుడుగా, పనిచేసే గురువుగా, ప్రార్థించే గురువుగా, పవిత్రమైన గురువుగా, ఇవన్నీ మానవునికి అసాధ్యము. నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే యేసయ్యా. కృపయే, నీ కృపయే, నీ కృపయే యేసయ్యా. నీ కృపయే నన్ను నడిపిస్తుంది. నీ కృపయే, నీ దైవ కృపయే, నీ కృపయే.
கிருணமுக்தி along with me. Thank you, adore the Lord. Jesus. Not 1 or 2 years, 50 years of faithfulness. Thank you, be thanking Jesus. The Lord at this moment in this adoration. 50 samasralu nammadagina guruvuga kitaadhipathiga manchi kaapariga kanneelu kudiche thalli vale thakki vale endo mandini దేవుని దగ్గరికి నడిపించిన యాజకుని కోసం మధ్యస్థ ప్రార్థన చేసి గ్రామ గ్రామములు తిరిగి పట్టణములలో తిరిగి ఒక గురువు అంటే ఇలా ఉండాలి, కాపరిగా ఇట్లా ఉండాలని ఆదర్శ జీవిగా మా కోసం ప్రభించినటువంటి వరప్రసాదం. Lift up your hands and say, thank you, Lord. Thank you, Lord. Thank you, Father. Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. My dear brothers and sisters in Jesus Christ, thank you, Jesus. As we look unto this Eucharistic Lord, how many times during these 50 years, this great servant of God kneeling down before the Eucharistic Lord, standing hours together, giving Jesus to the people, listening patiently like a good counselor to so many agonizing stories of the people. All these like a flashback we bring before God and thank God for these wonderful moments. Literally God walked with him. గడిచిన 50 సంవత్సరాలుగా ఎంతమంది కన్నీళ్లు తుడిచారో, ఎంతమందిని ఓపికతో ఒక తల్లి వలె మంచి ఆలోచన కర్తగా నేను ఉన్నాను కదా, ప్రార్థిస్తాను కదా అని మోకాల మీద ఉండి ప్రార్థించి, కన్నీళ్లు కార్చి ప్రార్థించి, వాక్యాన్ని బోధించి, మధ్యస్థ ప్రార్థన చేసి, పరిహార బలిని అర్పించి, తన చేతుల్లో యేసు ప్రభుని ఎత్తుకొని, ఇదిగో మీకోసం త్రుంజబడిన శరీరం, ఇదిగో మీకోసం దారబోసే రక్తం అని చెప్పి యేసు ప్రభుని ఎత్తుకొని ప్రజలకు పంచి ఇచ్చినటువంటి ఆ హస్తం, ప్రభువా ఈ రెండు పరిశుద్ధమైన హస్తములను ప్రపంచంలో ఎంతమందికి ఇచ్చావో నీకు స్తోత్రమని ప్రభునకు వందనాలు అర్పించే సమయం ఇది. ఇది చిన్న ఆరాధన, ఎందుకంటే దివ్య పూజా బలిలో మనము దేవునికి స్తోత్ర బలిని అర్పించి దేవుణ్ణి మహిమపరచే సమయం ఆసన్నమైనది. దిస్ ఇస్ ఎ స్మాల్ అడరేషన్. We thank God. For another few minutes, we shall take time and thank the Lord. For what all things we shall thank? Ezekiel 22:30 says, I am looking for one man who can stand between heaven and earth and pray, spare these people, Lord. Joel 2:17 says, I am looking for one priest who can stand between the altar and the people and say, spare them, Lord. Ezekiel 22:30 lo palikinattu, Yabel 2:17 palikinattu, oka yajakuni kosam madhyastha prarthana chese oka vyakti prarthiste deshamune rakshisthanani prabhu palikinappudu, Yeshaya 6va adhyayamlo prabhu echinattu, nenu evarini pampedanu, na dootaga evaru vellutharani adiginappudu, 7వ ప్రభా నేనున్నాను కదా, నా హస్తమును వాడుకో, నా పాదాలను
సువార్తను బోధిస్తున్న పాదాలుగా వాడుకోమని. ఎన్ని దేశములు, గ్రామములు, పట్టణములు, రాష్ట్రములు, ఎన్ని మీటింగ్స్, ఇవన్నిటి నడిపించిన ఆ పరిశుద్ధమైనటువంటి దేవునికి ఈ పాదాలు మోపిన స్థలములన్నింటిలో ఎంతమందిని దేవుడు దీవించాడో ఈరోజు దానికోసం దేవునికి వందనాలు అర్పిస్తూ ఉన్నా. ఈ చిన్న ఆరాధనలో చాలా విషయాలు ఉన్నాయి దేవునికి వందనాలు అర్పించట, కానీ సమయం ఎక్కువగా లేదు కావున. ఇన్ ది స్మాల్ అడరేషన్ వీ హావ్ సో మెనీ థింగ్స్ టు థ్యాంక్ ద లార్డ్. బ్లెస్డ్ ఆర్ ద ఫీట్ దట్ క్యారీస్ ద గుడ్ టైడింగ్స్. ఐసయా 52:17 సేస్ హౌ మెనీ ప్లేసెస్ రిసీవ్డ్ గుడ్ న్యూస్ త్రూ దిస్ ఫీట్ వేర్ దిస్ వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ట్రెడ్ అపాన్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. We thank God for all those areas. Thank you. Just a quick flashback. Thank you. Thanking the Lord for all this. Again and again we are reminded only the grace of God. Some people, even as a priest or married people, die within 1 year. They don't have this privilege to celebrate the golden jubilee. 50 years. It's only the grace of God. Thank you. Daiva krupaye nannu nadipistundani ఆనంద బాష్పం కారుతూ దేవునికి వందనలు అర్పించే ఆరాధన జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా మధ్యస్థ ప్రార్థన చేసిన ఆ మోకాళ్ళకు దేవునికి వందనలు అర్పిస్తాం. పరలోకం వైపు చూస్తూ, ఓ ప్రభువా, నేను ఒక మనిషిని, నరుడు, నీవు దేవుడు, నీవు నా హస్తంలో వస్తే ప్రజలకు పంచివ్వగలుగుతానని ఎన్నిసార్లు చేతులను చాచి ప్రభు వైపు చూస్తూ ప్రార్థించారో ఆ నేత్రములకు, ఆస్తములకు దేవునికి వందనాలు అర్పించే దినములు ఇవి. దర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ విచ్ వి థ్యాంక్ గాడ్, వి ప్రైజ్ గాడ్. హౌ మెనీ టైమ్స్ పీపుల్ టేక్ అవర్ బ్లెస్డ్ హ్యాండ్స్ అండ్ కిస్ ఇట్. దే కన్సిడర్ దీస్ ఆర్ ద హోలీ హ్యాండ్స్. హౌ మెనీ పీపుల్ రిసీవ్డ్ హోలీనెస్ త్రూ దీస్ హ్యాండ్స్. యాజ్ వి ఆర్ concluding this adoration, rest of it God will continue to talk during the holy mass. పరిశుద్ధమైన దివ్య పూజా బలిలో ఇంకా ఎన్నో విషయాలను దేవుడు మనతో మాట్లాడి దేవునికి వందనలు అర్పించడానికి ప్రపంచంలో ఈ లైవ్ టెలికాస్ట్లో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరితో పాటు దేవునికి వందనలు అర్పించే సమయం ఆసన్నమైనది. ఎస్, లెట్స్ నీల్ డౌన్. And as we kneel down, for the rest of the years that God is going to give this great servant of God, our Archbishop Tummabala, we shall pray for his good health. For the remaining race to complete, the grace for him, we shall pray for it as we kneel down. Manam ippudu mokarinchi divya pooja bali kosam siddham avutunnatundi ee gadiyalo prabhuva, ఇంకా ఎన్ని సంవత్సరాలు నీ కుమారుని కోసం నీవు ఇవ్వబోతున్నావో మంచి ఆయురారోగ్యం దయచేయి. ఆయన చేసినటువంటి ఆ త్యాగ క్రియలు, మంచితనము, 23వ కీర్తన 6 పలుకుతుంది కదా, నీవు చూపించిన మంచితనమే నీ జీవించునాళ్ళు నీతో వచ్చినని పలికావు. ద గుడ్నెస్ అండ్ కైండ్నెస్ యూ షోడ్ విల్ ఫాలో యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ అవర్ విష్ ఇన్ దిస్ అడరేషన్ అస్ ఎ gratitude we pray for you. We don't forget one thing, 50 years we also receive blessings. It's a jubilee year. Leviticus 25, you can read it later. Leviticus chapter 25, the chapter says when we celebrate the golden jubilee we are blessed. We receive 50 years of blessing which this great servant of God earned with a lot of dedication. Free of cost, we receive the blessing, those who are attending this wonderful celebration. Kneeling down, let's adore the Lord and receive the final blessings of the Lord. Mokarinchi, Devani Dagara Ikkumarani Kosam Prathinchi, Ikka Ayana, Devani Kosam Chevalasana Pandlanniyu, Chesi Muginchitaniki, Manchi Poratam Poradi, Inni Samasaralu, Andariki Devanakaranga Marinattu, ఇంకా జీవించే నాళ్ళు
నీ కృప, నీ కరుణ, నీ మంచి ఆయురారోగ్యం. ప్రభువా, నీ కుమారుని జీవించు నాలు ఆయనతో పాటు వచ్చినగా కానీ ప్రార్థించి ఆశించి చివరి ఆశీర్వాదం కొరకై సిద్ధపడదాం. శిరములు వంచి చేతులను జోడించి ప్రభుని ఆరాధిస్తాం. చేతులు జోడించి శిరమును వంచి దేవా నిన్నే పొగడేదన్ దేవా నీలో సంగమం స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా స్తుతి స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్ర మహిమ నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్ర మహిమ నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తోత్రములు మహిమ కలుగునుగాక. ఈ దినం జరగబోయే పూజావళి ద్వారా మరియు తల్లి విజ్ఞాపన ప్రార్థన అందరికి లభించాలని దివ్య దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దట్ దిస్ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ మే బ్రింగ్ బ్లెస్సింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ద పీపుల్ ఆర్ వాచింగ్ ద ప్రోగ్రామ్, ఆల్ దోస్ ఆర్ ప్రెసెంట్ హియర్. హెయిల్ మేరీ, ఫుల్ ఆఫ్ గ్రేస్, ద లార్డ్ ఈస్ విత్ యూ, బ్లెస్సెడ్ ఆర్ యూ అమంగ్ విమెన్ అండ్ బ్లెస్సెడ్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ దై వోమ్ జీసస్. హోలీ మేరీ, మదర్ ఆఫ్ గాడ్, ప్రే ఫర్ us sinners. Now and at the hour of our death. Amen. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen. Pleasant evening to Reverend Archbishops, Bishops, Reverend Fathers, Sisters, Brothers, and Well-Wishers. It's my privilege to extend a warm and a cordial welcome
to the sacerdotal Golden Jubilee celebration of the priestly ordination of His Grace, Most Reverend Tummabala, Metropolitan Archbishop of Hyderabad. Jubilee is an occasion of significance, a time to reflect and express our profound sentiments of remembrance, wholehearted gratitude eternally for the greater glory of God. It is a historic event to recall the challenges, happy and glad tidings in the priestly journey of glorifying God and serving humanity, strictly adhering by the precepts of the Church. It's a celebration of excellence, selfless devotion, relentless service, unfavoring faith above all. It's a celebration of thanksgiving for the manifold blessings received during the pastoral ministry and hope to serve the Lord and rededicate afresh to God's work. Archbishop Most Reverend Tummabala was born on 24th of April 1944 in Neramatta village of Warangal district to Mr. and Mrs. Tumma Joji Reddy and Tumma Innamma. Responding to the call of God in 1962, he joined the seminary and was ordained priest for the Diocese of Warangal on 21st of December 1970 by late Most Reverend Alfonso Bretta. His Grace pursued his pastoral theology from Pontifical Salesian University, Rome, between 1980 and 1983. He was elevated to the position of a rector at St. Paul's Regional Catechist of Vijayawada Diocese from 1978 to 1980, procurator and professor at St. John's Regional Seminary, Hyderabad from 1984 to 1986. His Grace was appointed as the chairman of Andhra Pradesh Regional Youth Commission from 1987 to 1995. During the same period, he assumed the office of the chairman of Andhra Pradesh Jyotirmay Society. 2002 to 2006, he was appointed as the chairman of CBCI Health Commission and member of Pontifical Council for Healthcare Apostolate Vatican. 17th November 1986, a historic day, as His Grace was appointed as the Bishop of Warangal by His Holiness Pope John Paul II, and his episcopal consecration as the second Bishop of Warangal on 12th March 1987 at Fatima Nagar, Warangal, where he served as a bishop for 24 years, 1987 to 2011. His Grace was appointed as the Metropolitan Archbishop of Hyderabad on 5th May 2011 and assumed office on 19th November 2011 till date. What a remarkable and commendable pastoral journey of fruitful ministry. Your Grace, you have created golden memories through your service to God and things of the Lord. Thank you for your 50 years of devoted service, commitment to priesthood. Oh,
Now there will be lighting of the lamp, garlanding and incensing the statue of Fatima Mata. Nellore, Chairman of TCBC, Most Reverend Govind Joju, Bishop of Nalgonda, Reverend Paul Maipan, Bishop of Kammam, to kindly light the lamp. Matthew chapter 5, verses 14 says, "Be the light." The essence conveyed today is, light the lamp of love in your heart, the lamp of compassion to serve others, the lamp of knowledge to dispel darkness of ignorance, and lamp of gratitude for the abundance divine has bestowed on us. I humbly request His Grace, Most Reverend Tumma Bala, 4th Metropolitan Archbishop of Hyderabad, and Most Reverend Poola Antony, Designate Archbishop of Hyderabad, to garland and incense the statue of our mother. Father and of the Son and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit with you all. My dear sisters and brothers in Christ, today is a happy day for all of us, for the good Lord has called me
and also given sufficient strength to serve Him and also serve all His people for the last 50 years. It's a wonderful time. 50 years, how Blessed Virgin Mary, Fatima Mata, was taking care of me all these 50 years during my different apostolates and taking me ahead. I can narrate number of stories, maybe lack of time, I am able to narrate all of them today. But yes, I travel through forest areas, maybe midnight, even after midnight, where tigers were running across the roads. But I can tell you, I don't have even one instance where something has or somebody has troubled me during all these days. I ascribe to Fatima Mata always protecting me. Any time, maybe daytime, night time, even there were days when I was traveling, 5 o'clock, 4 o'clock, early morning, but God and Blessed Virgin Mary so protected me and safeguarded me. Nothing has ever disturbed me or troubled me. That's why I have special veneration to Our Lady Fatima Mata. I would like to celebrate this 50 years anniversary of my priesthood, and that has been my life all through, both in Warangal and Hyderabad. I thank the Lord for not only giving me the gift of priesthood and also sufficient, as St. Paul says, you have sufficient strength from the Lord. You go ahead for what you are appointed or ordained. Today, with all of you, both priests from Warangal and Hyderabad, and also maybe other dioceses like Nalgonda, and also Khammam, if there are priests or people who have come here, certainly I am so grateful to all of them. Together they are thanking the Lord together with me for the gift of priesthood God has given. Actually, some people of my village Narmeta pull me. You tell also your what shall we say, your
I was mature boy, actually. Very, very mature boy. So mature, I received beatings both from my mother and also father. Suddenly, the call came. My father, mother asked me. I said I would go to seminary to become a priest. And they sent me. That changed my life. Total change. Nobody would believe this mischievous fellow is going to become a priest. He won't become. He will not stay there. Those were the comments. Therefore, sometimes I compare myself with St. Paul. He was chosen, but that choice made him total change, brought total change in him. Perhaps, yes, God's call comes to anybody, everywhere. We only need to be faithful to the call and lead me, lead all of us, dear sisters and brothers in Christ. I take this occasion with all the bishops, priests, religious, laity, and also friends, all of them today. I offer this Holy Mass for all of you and also for having given me this call and also sufficient strength to live that call according to God's plan, His own plan, and also the plan came through or given through Holy Mother Church. In order to celebrate this Holy Eucharist in a worthy manner, first and foremost, let us call to our mind our sins and our failures and ask God's pardon. I confess to Almighty God and to you, my brothers and sisters, that I have greatly sinned in my thoughts and in my words, in what I have done and in what I have failed to do, through my most grievous fault. Therefore I ask Blessed Mary, your Virgin, all the angels and the saints, and to you, my brothers and sisters, to pray for me to the Lord our God. May Almighty God have mercy upon us, forgive us our sins, and bring us to everlasting life. Amen. Yeah.
like so many boons. Bone voluntates, love amos me, beligimus me, adoramus te. Let us pray. Holy Father, who by no merits of my own chose me for communion with the eternal priesthood of your Son Jesus Christ and for the ministry of your Church, grant that I may be an ardent yet gentle preacher of the Gospel and a faithful steward of your mysteries, through Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, forever and ever. Amen. Please be seated, but there is enthronement of the Bible, procession with the Bible, receiving the Holy Bible. His Grace Archbishop will blessing the people with the Holy Bible, garlanding and incensing the Bible. పట్టణము లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు
ఏబదేవ ఏడు ఇతవత్సరము. మీరు ఏడు సార్లు ఏడేళ్లకు లెక్క పెట్టుడు, అవి 49 ఏళ్లగును. ఆ ఏళ్ళు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయచిత్త దినమున దేశమంతటా బిగ్గరగా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా ఏబదేవ ఏటిని పవిత్ర ఉత్సవముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికి స్వేచ్ఛ లభిస్తునని చాటింపుడు. ఇది ఇతవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ ఇతవత్సరమున మీరు విత్తనములు వెయ్యరాదు. దాని అంతటా అది పడి మొలిచిన పైరును కూడా కొయ్యరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాసిన పండ్లను చేకరింపరాదు. ఈ ఇతవత్సరం అంతయు మీకు పవిత్ర ఉత్సరము. ఈ ఏడు పొలమున దాని అంతటది పండిన వెంటనే మీరు భుజింపవలెను. ఇది ప్రభువు వాక్కు. பெற தேர்ந்து கொள்ளப்பட்டவர்கள். புனித பவுல் தெசலோனிக்கருக்கு எழுதிய 2ஆம் மடலிலிருந்து வாசகம், பிரிவு 2:13-17 வரை உள்ள இறை திருவார்த்தைகள். ஆண்டவரால் அன்பு கூறப்பட்ட சகோதர சகோதரிகளே, நாங்கள் கடவுளுக்கு உங்கள் பொருட்டு என்றும் நன்றி செலுத்த கடமைப்பட்டிருக்கின்றோம். ஏனெனில் தூய ஆவியால் தூய்மையாக்கப்பட்டு நீங்கள் உண்மையை நம்பி மீட்பு அடையும்படி கடவுள் உங்களை முதல் முதலாக தேர்ந்து கொண்டார். நம் ஆண்டவர் இயேசு கிறிஸ்துவின் மாட்சியை நீங்கள் அடையும் பொருட்டே நாங்கள் அறிவித்த நற்செய்தியின் வழியாக அவர் உங்களை அழைத்தார். ஆகவே அன்பர்களே, எங்கள் வாய்மொழி வழியாகவோ திருமுகம் வழியாகவோ அறிவிக்கப்பட்ட முறைமைகளை பற்றி கொண்டு அவற்றில் நிலையாயிருங்கள். நம் ஆண்டவராம் இயேசு கிறிஸ்துவும் நம்மீது அன்பு கூர்ந்து தம் அருளால் நிலையான ஆறுதலையும் எதிர்நோக்கையும் அளித்த நம் தந்தையாம் கடவுளும் உங்கள் உள்ளங்களுக்கு ஊக்கமளித்து நல்லதையே சொல்லவும் செய்யவும் உங்களை உறுதிப்படுத்துவார்களாக. இது ஆண்டவரின் அருள்வாக்கு. இறைவா உமக்கு நன்றி. சிங் அல்லேலூயா, சிங் அல்லேலூயா, சிங் அல்லேலூயா, பிரேஸ் தி லார்ட். Sing hallelujah, sing hallelujah, sing hallelujah.
According to St. John, chapter 17, verses 9 to 19. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to St. John. Glory to you, O Lord. Jesus prays for his disciples. I pray for them. I am not praying for the world, but for those you have given me, for they are yours. All I have is yours, and all you have is mine. And glory has come to me through them. I will remain in the world no longer, but they are still in the world, and I am coming to you. Holy Father, protect them by the power of your name, the name you gave me, so that they may be one as we are one. While I was with them, I protected them and kept them safe by that name you gave me. None has been lost except the one doomed to destruction, so that scripture would be fulfilled. I am coming to you now, but I say these things while I am still in the world, so that they may have the full measure of my joy within them. I have given them your word, and the world has hated them, for they are not of the world any more than I am of the world. My prayer is not that you take them out of the world, but that you protect them from the evil one. They are not of the world, even as I am not of it. Sanctify them by the truth. Your word is truth. As you sent me into the world, I have sent them into the world. For them, I sanctify myself, that they too may be truly sanctified. The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. Mahaganata vahinchina Bhagya Nagara Agrapita Adhipathulu మాన్యశ్రీ పూజ్య తుమ్మబాలగారి గురు పట్టాభిషేక స్వర్ణోత్సవ కృపానుగ్రహ వేడుక శుభాకాంక్షలు అభివందన కుసుమాంజలి. పౌలు తిమోతికి రాసిన లేఖ మొదటి అధ్యాయము ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనములో నన్ను తను పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిని గావించినందులకు కృషి చేయుటకు నాకు కావలసిన శక్తిని వసిగిన మన ప్రభువకు క్రీస్తు యేసునకు నేను సర్వదా కృతజ్ఞతాస్తుతులు అర్పించుతున్నాను. మనిషిగా రూపమిచ్చి తల్లి గర్భమున పడక మునపే తలచి వలచి పిలచి మలచి అభిషేకించి తన సేవకు నమ్మకమైన వానిగా పరిగణించి ఎన్నుకొని నియమించి అద్వితీయమైన తన త్రివిధ పరిచర్యలకు ప్రజలకు అందించు యోగ్యతను మన తండ్రి గారికి సమకూర్చి అందుకు వలయు శక్తిని అనుగ్రహించి రంగరించి ప్రశస్తమగు దివ్యానుగ్రహ వరపరిపూర్ణునిగా గావించి
నిరంతరం కాచి కాపాడి నడిపించినందుకు మహోన్నతుడైన దేవాతి దేవునకు పాదాభివందనములు కృతజ్ఞతాంజలులు నివాళులు నీరాజనములు అర్పించుచున్నాము. ఏబది వసంతాల యాజక సేవలో అలు పెరుగక శ్రద్ధాశక్తితో అసాధారణ శైలి నేర్పుతో అకుంఠిత దీక్షతో దీక్షా దక్షతలతో ఆత్మల రక్షణకై అహర్నిశలు అవిరాల కృషి సల్పిన ప్రభు కార్య సాధకుడు రక్షణాభిలాషి మన ప్రియతమ తండ్రి, తనదైన విశిష్ట బాణితో సువార్తవాణితో ప్రజల ఆధ్యాత్మిక పురోగాభివృద్ధికి ఆత్మల సంక్షేమానికి విశ్వాసుల వికాసానికి బహుబాటలు వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇట్టి రాజర్షికి శతమానం భవతి అని శతవర్ష వైభవోపేత దీర్ఘాయుస్సు సంభవ ప్రార్థనలను విజ్ఞాపనలను పరమోన్నత భగవానికి నిండు హృదయముతో సమర్పించుకుందాం. కారుణ్యమాత, అభిషేక అభిషేకిత మరియ తల్లి, ఫాతిమామాత ప్రోక్షణలో వీక్షణలో పర్యవేక్షణలో సేదరిల్లాలని ప్రభవించాలని హృదయపూర్వకంగా ప్రార్థించుదాం. Was conceived by the power of the Holy Spirit, born of the Virgin Mary, he suffered under Pontius Pilate, was crucified, died, and was buried. He descended into hell. On the third day he rose again from the dead. He ascended into heaven, and is seated at the right hand of God the Father Almighty. From there he will come to judge the living and the dead. I believe in the Holy Spirit, the Holy Catholic Church, the communion of saints, the forgiveness of sins, the resurrection of the body, life everlasting. Amen. I thank the Holy Almighty God for the gift of the sacred ministry of my priesthood for past 50 years, for being with me in this spiritual journey of dedication and commitment. I join Mother Mary, Our Lady of Fatima, by saying, my soul, let us glorify Lord, and my spirit rejoices in Him on this special day. Let us pray for the intentions of local and universal church. Let your response be, Lord, in your mercy hear our prayer. Lord, in your mercy hear our prayer. Lord God, we offer our joyful praise in thanksgiving for our Holy Father, Pope Francis, Vicar of Christ and servant of the servants of God. In Pope Francis, we recognize the successor to Peter, the touchstone of the mission of the Church. Lord, source of eternal life and truth, give to your shepherd, the Pope, a spirit of courage and right judgment, a spirit of knowledge and love, by governing with fidelity those entrusted to his care. May he, the successor to the Apostle Peter and Vicar of Christ, build your church into a sacrament of unity, love, and peace for the entire world. For this we pray. Lord, in your mercy, hear our prayer. Lord God, on this day, as we celebrate 50 years of your faithfulness to our Archbishop Thummabala and his fruitfulness of the service in your vineyard, we raise our hearts in gratitude to you for all the graces that you have bestowed upon him all these years. Through his words and deeds, he has lit the lamp of faith in the darkened lives of many people and brightened their lives in the churches of Andhra and Telangana.
Today we ask you to grant eternal rest to his dear departed family members and bless his near and dear ones, friends, well-wishers, and all those who are of great help in one way or the other to fulfill all his responsibilities as a priest, bishop, and archbishop. Be with him and walk beside him as a constant companion. Bless him with good health. For this we pray. Lord, in your mercy, hear our prayer. God, the shepherd and ruler of all your faithful people, mercifully look upon our bishops of Andhra and Telangana who are gathered here today. Today, in a special way, we thank you for the choice of Bishop Pula Antony to be our Archbishop. You have chosen them as the chief shepherds to preside over your church in our states. We beg of you to help them to edify, both by word and example. Give them wisdom like that of Solomon to lead your flock on the path of faith and be firmly rooted in Christ in these trying times. Be their constant guide in all their undertakings. For this we pray. Lord, in your mercy, hear our prayer. God of wisdom, bless medical scientists and researchers around the world with insight and skill, dedication and fortitude. As they combat coronavirus, may your presence enable them to process the vaccine as soon as possible. Bless all the people who have come forward for its testing, risking their own lives. Source of life, bless all the public health and government officials who have worked hard during these times of pandemic. Give them, Lord, the strength to act swiftly and decisively in these times with compassion and understanding. Rock of ages, bring an end to these disease and suffering and sustain hope in every heart, so that all may know your compassion and your grace. For this we pray. Lord, in your mercy, hear our prayer. Lord, we pray for all the priests, religious and faithful all over the world. As we are preparing ourselves to celebrate Christmas, open our hearts to your grace, sustain our faith in these trying times, and enkindle our hope, so that we may worthily celebrate the birth of your Son, Jesus Christ, our Lord. For this we pray. Lord, in your mercy, hear our prayer. Father, we come before you with faith and love to praise your goodness and to ask your grace and blessings conferred on me and on the priest, religious and faithful. We ask you to hear the prayers we make in the name of Jesus, the Lord and our God. Thank you.
సునిచ్చాము పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు సునిచ్చాము పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు జీవితంలో ప్రేమదంత నీకు అర్పింతు జీవితంలో ప్రేమదంత నీకు అర్పింతు సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీవు స్తుతిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు ఒసగిన బాధ్యతలను తృప్తికరముగా నెరవేర్చుటకు మాకు సహాయము చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలైనా నీవు నీ ఏకైక కుమారుని పవిత్ర ఆత్మతో అభ్యంగము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించుదివి. ఇట్లు అద్భుతమైన నీ సంకల్పము ప్రకారము అతని ఏకైక యాజకత్వము నీ స్త్రీ సభ ఎందు స్థిరపరిచితివి. ఎందుకన్నా క్రీస్తు రాజరికపు యాజకత్వంలో తన సొంత ప్రజలకు భాగమును వసకుటయేగాక ప్రేమతో కొందరిని సాధనముగా ఎన్నుకొని హస్త నిక్షేపము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేశాను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును స్థిరపరిచియున్నారు. నీ పవిత్ర
జనమును సాదర ప్రేమ మార్గంలో నడుపుతున్నారు, వారిని దివ్య వాక్కుతో పోషించుతున్నారు, దివ్య సంస్కారంతో బలపరుచుతున్నారు, వారిని నీ నిమిత్తము తన సోదరి సోదరుల నిమిత్తము రక్షణ నిమిత్తము ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తు సకల ప్రతిబింబం నిలుపుతూ శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర నీ సకల దూతలతో పునీతులతోను ఏకమై ఆనందపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా ఉన్న ప్రియేక దేవుడు పరిశుద్ధుడు స్వర్గీయ సింహాసనములో ఉన్న ప్రియేక దేవుడు పరిశుద్ధుడు అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 హోసాన స్తుతి గీతం పాడండి హోసాన 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 స్తుతి గీతం పాడండి హోసాన 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 Hosanna, 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 Hosanna. నిండియున్నవి పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి హోసానా 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 వారి నామమునా వచ్చడి వారు ధన్యులు ఏలిన వారి నామమునా వచ్చడి వారు ధన్యులు ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిచిత పరచ ప్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తంలో అవునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తుంచి శిష్యులకు ఇచ్చుచో ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపును, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మళ్ళా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచో ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువని మరణమును ప్రకటించెదను, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మాకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదువ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరిమాతతోనూ, ఆమె వివేక్త భర్తయగు జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. Amen.
అనుసరించి ప్రార్థింప సహాసింతము. శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపొస్తలులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించువారు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. స్వస్థమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరుతురుగాక. ఉన్నతమైన దేవవరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమ ప్రభు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక దృష్టిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించినట్లు కృప చూపునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
पिता पुत्र पवित्रात्मिमु आशीर्वदिंचि कापाडुदुरु गाक आमीन। समाधानमुतो वेल्लि క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు। Royal cap, please give a round of applause. Bangaru Jubilee Aluperagani Vikramarkudu Nirantara Kushi Valudu Viswasa Apara Bagiradudu Oragallu Peetaniki Hyderabad Peetaniki Tama Sevala Dwara వన్య తెచ్చిన మిత్రానులు మన శ్రీ తుమ్మా బాలాగారు ముఖములో చిరునవ్వు అందరినీ అలానే ఆకర్షిస్తూ ప్రేమతో పలకరించి కలిసి ఆడుకునేవారు పాడుకునేవారు అయితే బాలా బిషప్ గారు మాత్రం బాగా పాడతారు సలమున్ స్వామి చక్కగా కవిత్వం చెప్తారు వారిద్దరికి మరోసారి మన అభినందనలు సుగుణం అందరిని అలానే ఆయన నేనున్నానంటూ ఆ భయాన్ని ఇచ్చే వ్యక్తిత్వం వీరిలో ఉన్న సుగుణాలు తండ్రి గారా మీకు అభినందనలు దైవ ఆశీస్సులు భాగ్య బిషప్ గారు అందరి మనసుల్లో అలా చుచ్చుకొని పోతారు నవ్వుతారు నవ్విస్తారు అందరినీ కలుపుకొని పోతూ చక్కగా పేరును గడిస్తున్నందుకు మా అభినందనలు గట్టిగా చప్పట్లతో అభినందనలు దైవాశీసులు భాష ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు అయినప్పటికీ
వారి నవ్వుతో అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వం. తండ్రి గారా, మీకు ధన్యవాదములు. తాతగారా, మీకు అభినందనలు, దైవాశీస్సులను తెలియజేస్తున్నారు. చప్పట్టు కొడుతూ వారిని అభినందన. Shall we all stand and give a standing ovation to His grace on the completion of 50 years of priesthood on this day. May God bless him abundantly, that he may enjoy sound health of mind and body. Both the archbishops, Pool Anthony and Mallavar Prakash, are sweetening the mouth of His grace to Mabalam. But that was in the past. హైదరాబాదు అగ్రపీఠ బాధ్యతలు దశాబ్ద కాలముగా నిర్వర్తించు ముని పుంగవుడు శ్వేతాంబరధరుడు. మహాఘనత వహించిన తుమ్మ బాలగురు స్వర్ణోత్సవ వేడుకలకు అరుదించి మీ శుభాశిస్సునందించుడి. పీఠాధిపతులు గురు పుంగవులు మఠ కన్యలకు గృహస్థ క్రైస్తవులకు క్రైస్తవేతరులు అందరికీ సుమనస్సులతో విచ్చేసిన సుగుణశీలులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం. మహనీయునిగా మన్ననలందుకుంటూ దినదినము ఖ్యాతికెక్కెను ఓ ప్రజలారా దివ్యలాగా వెలుగొందెను భక్తులారా. మహర్షిల మాత్సర్యము చెంత చేరనీయకుండ మజ్జికతో మానవుల మనవులన్నీ ఆలకిస్తూ వజ్ర సంకల్పునిగా వసుల మీద పేరుగాంచి సర్వేశ్వర సంకల్పం సౌమ్యతతో సాధించెను. నిశ్చలమైన బుద్ధితో దినకరునిగా ప్రభవిస్తూ బెరెట్టాకు వారసుడయ్యే ఓరుగల్లు పీఠాధిపతి గొప్ప పనులెన్నో చేసినవయ్యా ప్రజల మన్ననలు పొందినవయ్యా ప్రజల మన్ననలు పొందినవయ్యా. Most Reverend Tumabala, on the occasion of your golden jubilee of your ordination, I am here to greet you on my own personal behalf and on behalf of the people and faithful of our Visakhapatnam Archdiocese. Hearty congratulations and prayerful wishes on this occasion to you. May God, who led you in the last 50 years in your priestly life and ministry, may continue to lead you, bless you, and give you grace of good health and whatever services God wants to still extend to people of God in the coming days, may give you the joy and fulfillment in the coming days. May God bless you
dear Archbishop, on this occasion of your Golden Jubilee. When Abraham, our father in faith, was blessed, he was told blessings in him will be blessings for others. Others will be blessed in him. And that's what the sacrament of holy orders, diaconate, priesthood, and episcopal ordinations, the sacramental grace given to, anointing given to, the ordained minister is a blessing for the person who is called, formed, and anointed, and sent. But it is also meant to be blessings for the people, the faithful in the church, and people at large. And in that background, we should joyfully recollect and congratulate our Archbishop Tummabala. నా అనుభవం చాలా చిన్నది తండ్రి గారితో. పీఠాధిపతులుగా అయినప్పటి నుంచే నా యొక్క అనుభవము. మరి వారు మాట్లాడేటప్పుడు through his sharing and all, కొన్నిసార్లు సామాన్యంగా కోపం రాదు, నవ్వుతూ ఉంటారు. పరిపాలన దక్షతలో కొన్ని విషయాలు చూసినప్పుడు బహుశా మిస్వస్ బాయ్ అనేమో అనిపించింది నాకు ఈరోజు. సౌలు పౌలుగా మారి ప్రభు యొక్క యాజకుడుగా, ఆయన యొక్క నిజమైనటువంటి సాక్షిగా నిలిచాడు. ప్రాణాలను లెక్క చేయకుండా ఆ సువార్త పరిచర్యను గావించాడు. మన పీఠాధిపతులు కూడా అలాంటి అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, కసితో మిస్యోస్ బాయ్ అని చెప్పాడు. ఒక్కసారి పౌలు మహర్షి ఆ ప్రభు యొక్క కృపాకిరణం తాకిన వెంటనే ఎంత చక్కగా ప్రభు సాక్షిగా మారాడు. సెమినరీలో నేను చేరాలి అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చేసినటువంటి కమెంట్స్ అవన్నీ కూడా ఈ 80 సంవత్సరాల ఆయన కృపా పరిచర్యలో నిజమైనటువంటి దేవుని సేవకుడుగా ఈ సేవలు నిరూపించాయి అని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. నాకు నా వ్యక్తిగత అనుభవం తండ్రి గారితో, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఆయన డిసిప్లిన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, నిరంతర కృషి. హీఈస్ ఎ హార్డ్ వర్కర్, ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, హూ లివ్స్ అండ్ టెల్స్ అస్ ఆల్సో టు హ్యావ్ అకౌంటబిలిటీ, అవైలబిలిటీ టు ద పీపుల్, ట్రాన్స్పరెన్సీ. పాతిక వసంతాలు దాదాపు ఓరుగల్లు పీఠం. వారి యొక్క సేవలలో, వారి యొక్క ప్రార్థనా జీవితముతో ఫాతిమా మాత యందు అచంచలమైనటువంటి విశ్వాసము దేవుని యొక్క ఆశీస్సులను వర్షధారగా కురిపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు. యువతను ఎంతగా ప్రోత్సహిస్తారంటే, 6 సంవత్సరాలుగా నేను యూత్ కమిషన్కు డైరెక్టర్గా ఉన్నాను మేత్రానులుగా. వన్ ఆఫ్ ద ఫస్ట్ డయసిస్ హూ కోఆపరేట్స్ 100% ఈజ్ వరంగల్ డయసిస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ అగ్రపీఠాధిపతి. హ్యాట్స్ ఆఫ్ టు యూ, యువర్ గ్రేస్. వరంగల్ మేత్రానులుగా ఉన్నప్పుడు మా కడప మేత్రాశ్రమంలో చాలామంది గురువులు మేము చెప్పుకుంటాం. తండ్రి గారి ఆధ్వర్యంలో కేజీ టు పీజీ అనే నినాదం మారుమ్రోగిపోయేది వరంగల్లో. ఐ యూస్ టు ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలాగే ఈ 10 సంవత్సరాల్లో వారి యొక్క పరిచర్యలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఎంతగానో మనందరి యొక్క హృదయాలను మెప్పించాయి. మనము కూడా ఆ వారు చూపించినటువంటి మార్గంలో పయనించేదానికి ప్రయత్నం చేద్దాం. మన తెలుగు రాష్ట్రాల పీఠాధిపతుల సమాఖ్య తరపున
మన ప్రియతమ అగ్రపీఠాధిపతులు ఘన శ్రీ శ్రీ తుమ్మ బాల తండ్రి గారికి హృదయపూర్వకంగా తమ యొక్క సువర్ణ జూబిలీ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మోన్సిగ్నర్ బెర్నార్డ్ గారు ప్రసంగంలో సువిశేషాన్ని గురించి ఒక మాట కూడా చెప్పలేదు. కానీ ఆర్చిబిషప్ తుమాబాల యొక్క సుగుణాలను పుణ్యాలను వారి యొక్క కృషిని ఎంతో చక్కగా వర్ణించాడు. వాటన్నిటికి కూడా మీతో పాటు నేను కూడా ఆమెన్ అని చెప్తూ ఉన్నాను. కానీ ప్రసంగం అయిన తర్వాత నాకు అనిపించింది, ఆర్చిబిషప్ తుమాబాల గారు ఒక సజీవమైనటువంటి సువార్త అని. సువార్తలు ఎలాగూ ఉన్నాయి, 4 సువార్తలు ఉన్నాయి. కానీ మనం ప్రతి ఒక్కరం కూడా ఆ సువార్తలను పఠించి ధ్యానించి ప్రార్థించి వాటిని పాటించి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సువార్తగా రూపొందాలి. దానికి చక్కని నిదర్శనం సాక్ష్యం మన అగ్రపీఠాధిపతులు తుమాబాల తండ్రి గారు. నీతి కోసం న్యాయం కోసం ఎవరి మాట వినడు, తన ఆత్మ ప్రేరణ ప్రకారం సువార్త ప్రబోధాల ప్రకారం తాను చేయవలసిన దానిలో ఎల్లప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా పాజిటివ్గా చూస్తే సీతయ్య ఎవరి మాట వినడు అన్నట్టుగా మన తండ్రి గారి యొక్క జీవితం ఆయన యొక్క పరిచర్య ధరం. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆయన్ను ప్రక్కదోవలు పట్టించాలని ప్రయత్నించినా వారిని గద్దించి ఆయన తాను నమ్మిన బాటలో ముందుకు వెళ్తూ ఉంటారు, దాన్ని నెరవేరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా వారు మనందరికి కూడా ఎంతో ఆదర్శమూర్తి, స్ఫూర్తి, ప్రేరణ అనటంలో ఎలాంటి సందేహం లేదు. అభిషిక్తుడు అన్న పదానికి కూడా ఆయన ఒక చక్కని నిర్వచనంగా ఉంటూ ఉన్నారు. జగబులనీ